గారు ఉగాది పండుగ శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభకృన్నామ ఉగాది శుభాకాంక్షలు. రమ గారు, ప్రతి సంవత్సరం మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం, కాకుంటే మనం స్టూడియోలోనే చేసుకుంటాం. చక్కగా ఈ సంవత్సరం మనకి కిచెన్ వచ్చేసింది, సో కిచెన్ లో ఉగాది పచ్చడిని చేసి చూపిద్దాం. ఉగాది పచ్చడి అనగానే షడ్ రుచులు, ఆరు రుచులతోటి. ఏమేమిటవి? ఉప్పు పులుపు, తీపి కారం, చేదు బగరు. బగరు మన జీవితం ఈ ఆరు రుచులతోటే ఉంటుంది. అరిషడ్ వర్గాన్ని జయించలేము, షడ్ రుచుల్ని జయించలేకపోతాం. అన్ని రుచులు కావాలి మనకి, జయించాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. అయితే ఏంటంటే, మనిషి జీవించున్నంత కాలం రుచికరంగా ఆహారం తినడానికే కదా జిహ్వ ఉన్నది. దానికోసం వెంపర్లాడకూడదు, కానీ రుచికరమైన ఆహారం తిన్నవాడు రుచ్యంగా మాట్లాడతాడు, మాట్లాడగలుగుతారు కదా. కాబట్టి ఈ ఆరు రుచుల్ని మన జీవితంలో భాగం తీసుకోవటంతో పాటుగా తీపితో పాటు చేదుని కూడా మనం భరించగలగటం, తీసుకోగలగటం, దాన్ని దాటి దీని తర్వాత ఇంకొక రుచి వస్తుందని నమ్మటంతో మనం ఉగాది పండుగను మొదలు పెట్టుకుంటాం. సింపుల్ అండ్ ఈజీగా చేసేద్దాం. అట్లాగే ఏదో వేప పువ్వుని ఒక్కొక్క పువ్వు ఒలిచి బౌల్లో వేయి. అట్లాగే ఈ లోపల మనం మామిడికాయ సంగతి చూద్దాం. ఇంకా లేత మామిడికాయలు తీస్తే వగరు బాగా వస్తాయి. అవును, ఇవి కొంచెం ఒక రవ్వ పులిపెక్కుతాయి నిజానికి, కొంచెం పెద్ద కాయలు అయ్యేసరికి. అవును, కానీ నాకు అనిపిస్తుంది రమ్మ గారు, వగరు రుచి తెలిస్తేనే తీపి యొక్క విలువ తెలుస్తుందేమో అనిపిస్తుంది. ఎప్పుడు తీయగానే ఉందనుకోండి, దాని విలువ మనకేం తెలుస్తుంది? మధ్య మధ్యలో చిన్న చిన్న బిట్టర్ ఎక్స్పీరియన్స్లు అయితేనే కనిపిస్తుంటే అప్పుడు మనకి జీవితంలో ఉన్న మాధుర్యం ఏమిటో సరిగ్గా తెలుస్తుంది. అవును, లేకపోతే ఎప్పుడు హాయిగానే ఉందనుకోండి, హాయి విలువ తెలియదు, తెలియకపోవచ్చు. మనకు ఉన్నదాని విలువ ఎప్పుడు తెలియదు మనకి. లేకపోవటమే వగరుగా ఉండటం, చేదుగా ఉండటం, అందకపోవటమే ఇవా చేదు కదా. అవును, అయితే 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డామండి అందరం కూడాను. అవును, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, పిల్లల చదువుల విషయాలే కావచ్చు. ఇంకా అసలు చదువుల సంగతి చెప్పకూడదు, స్కూళ్ళు లేవు, కాలేజీ లేవు. ఇబ్బంది పడ్డారు అంటే నేనైతే పిల్లలనే అనుకుంటానండి, స్టూడెంట్స్. చదువు అనేది అటకెక్కేస్తుంది. అంటే ఎలాగోలాగా కష్టపడి చదివినా ఆన్లైన్ చదువు ఏం చదువు వేరు కదా రమ్మ గారు. పిల్లలకి స్కూల్కి వెళ్ళి నలుగురితోటి కలిసి ఉంటేనే కదా. అవును, ఆ సాంఘికమైన జీవితమే పిల్లలు గ్రోత్కి అదే ప్లస్. ఓన్లీ మార్కుల కోసం కాదు కదా మనం చదివించుకునేది. మరి ఈ సంవత్సరం అన్న చక్కగా ఉండి ఆరోగ్యపరంగా ఆర్థికంగా అందరం ముందంజ వేయాలని భగవంతుని కోరుకోవటమే. లేతగా ఉంది ఉజ్జికాయ. మామిడికాయలు అంటే కోరి తీసుకునే పద్ధతి కూడా ఉంటుంది. కోరటం కంటే చిన్న ముక్కలు తగులుతుంటేనే బాగుంటుంది, తగిలితే బాగుంటుంది. అయితే ఉగాది పచ్చడి తింటాం కదా మనం, అవును, పిల్లలు చాలా మంది లైక్ చేయ. కొంచెం వాళ్ళకి ఎట్లా కొట్లా తినిపిస్తుంటే అంటే ఇందులో ఉన్న ఈ ఇది ఉంది కదా వేప పూత, అది మనకి చాలా ఆరోగ్యప్రదాయంగా ఉంటుంది, అలవాటు చేయాలి అంతే. అవును, ఇప్పుడు మామిడికాయలు పుల్లగా ఉంటాయి, కొంతమంది పులుపు నచ్చదు, కొంతమంది చేదు నచ్చదు, మరి ఎట్లా కొట్లా ఇది ప్రసాదము, ఇది తీసుకోవాల్సిన వస్తువు. తర్వాత ఏమో దీనివల్లే మనకి ఇప్పుడు వచ్చేటువంటి ఈ సీజన్స్లో ఎండాకాలపు మొదటి రోజుల్లో వచ్చే చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి. అవును, సంవత్సరం అంతా కూడా మనం వేపపూత తీసుకోగలిగితే చాలా బాగుంటుంది, అద్భుతం. తీసుకోలేకపోతాం ఎప్పుడో కనీసం నెలకి 2 నెలలకి ఒకసారైనా. మళ్ళీ వర్షాకాలపు మొదట్లో, శీతాకాలపు మొదట్లో కనుక వేపపూతని అంటే మన అది నిల ఉండదు కదా, అంటే నిల ఉంచుకోవాలి. పువ్వుని నిల్వ ఉంచుకోవాలంటే కడిగేసి కొంచెం గాలికి ఎండబెట్టమంటారా? ఎండలో కాకుండా పువ్వుని పూసే అంటే మనం ఒలిచాక కడగకూడదు, బాగా రాదు. ముందే ఒకసారి గుత్తులుగా ఉన్న పువ్వుని శుభ్రంగా నీటిలో జాడి చేసేసి, ఇప్పుడు మనం ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి. అవును, నిజానికి వేప పూత మీద దుమ్ము ఆగదు, ఆకు మీద ఆగుతుంది, పూత మీద ఆగదు, కానీ మనకు ఒక అనుమానంగా ఉంటుంది కదా. కాదులేరమ్మ గారు, ఇప్పుడు పొలాల్లో ఉన్న చెట్లు అనుకోండి, మీరు అన్నట్లుగా అనుకుంటాం, ఇప్పుడు రోడ్డు పక్కనే ఉన్న చెట్టు ఏదో ఒక అనుమానం, అదే ఎంత ఉండదు అని అనుకున్నా కూడా అప్పుడు గుత్తిగా, ఇప్పుడు ఇలా ఉందా బంచ్, దీన్ని నీటిలో జాడి చేసి శుభ్రంగా గుడ్డబెట్టి తుడిచేసి కొంచెం ఆరనిచ్చి పూత అంతా ఒలిచేస్తే, ఇప్పుడు నువ్వు పువ్వులు ఒలుస్తున్నావు కదా, ఈ మొగ్గలు కూడా రావచ్చు, ఏం కాదు. పుల్లలు లేకుండా చేసుకుంటే చాలు, దాన్ని కొంచెం ఎండలో పెట్టేస్తే, అసలు ఎండలో పెడితే మంచిది. మనం హైదరాబాద్ లాంటి చోట అయితే ఎండలో కూడా అక్కర్లా, పళ్ళెల్లో వేసి పక్కన పెడితే 2-3 రోజులు డ్రైగా అయిపోతుంది. దాన్ని డబ్బాల పోసి అట్ట పెట్టుకుంటే చక్కగా ఉంటుంది సంవత్సరం అంతా, అనుమానం లేకుండా. ఎట్లా వాడుకోమంటారు చెప్పారు మీరు? నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఇంకొకసారి కొంచెం నెయ్యి వేసి మూకుడులో, తాలింపు వేసుకుని మూకుడైనా పర్వాలా, నెయ్యి వేయటము, కొంచెం జీలకర్ర వేసి ఈ వేప పూత కూడా వేసి వేగనివ్వటం. మామూలు చిన్న మూకుడులో కాస్త నెయ్యి వేసి కాగనిచ్చి
జీలకర్ర వేయటం కొద్దిగా ఒక పావు స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం వేగనిచ్చి ఈ వేపపోతే ఎండిపోయింది ఉంటుంది కదా ఇది కూడా ఒక రెండు స్పూన్లు అందులో పెట్టేయటం చక్కగా వేపేసేసి ఒక చిటికెడు ఉప్పేసి కంచంలో వేసేసుకోవటమే ఈజీ మెథడ్ ఏంటంటే ఎవరి కంచంలో వాళ్ళకైతే మీరు కలుపుకుని తినంటే ఏ పిల్లలు పెద్దలు కూడా తినరండి అవునండి మన కంచంలోనే వేసుకోవటం ఒక ముద్ద అంత అన్నం కలిపేయటం రెండు ముద్దలు మనకి మిగిలిన ముద్దలు తలా రెండు పెట్టేసేయటం ప్రతిరోజు చేయలేము కానీ ఈ ఈ సీజన్లో చైత్ర మాసంలో కనుక ఎక్కువసార్లు తింటే మంచిది ఓకే కాదరమ్మ గారు ఇప్పుడు పచ్చి పువ్వును అలా చేయొచ్చా పచ్చి పువ్వు వేగితే అంత గొప్పగా అనిపించదు నాకేమిటో ఎండిన పువ్వే అలవాటు అయినా మనం చేసి చూద్దాం ప్రేక్షకుల కోసం ఒకసారి ప్రేక్షకుల కోసం కాదరమ్మ గారు మన యూనిట్ మన కెమెరామ్యాన్లు మీరు నేను అందరం తిందాం మీనా పైకి వెళ్ళి చక్కగా అన్నం తీసుకొచ్చేసి ఇది అయిపోయినాక మీనాతో మన పైన క్యాంటీన్ ఉంటుంది కాబట్టి అన్నం తెప్పించుకుందాం ఇది అయిపోయిన వెంటనే మా అందరికి మీరు అన్నం చేసి పెట్టాలి వేపపోతే తిని తీరాలి ఎవరెవరు అన్ని మొహాలన్నీ మారుతున్నాయి చూడు ఖచ్చితంగా బాబు బ్రహ్మాండంగా ఉంటుంది సూపర్ నేనే జయ ఒకసారి కెమెరా నా మీద ఫోకస్ చేయండి అమ్మా ఇదే మన స్టైల్ శుభ్రంగా తినేసు వేపపోతా కొంచెం చేదుగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఇంత ధారాళంగా తినేస్తున్నారు మీరు నేను తినేస్తాను జయ ఇప్పుడు నేను చెప్తాను ప్రతిసారి మీరు నమ్మరు బహుశా తిని చూపించా కదా ఇప్పుడు నమ్మాల్సిందే ఎంత చేదుంది రమ్మగారు తినగా తినగా వేము తీయనుండు నాకు బాల్కనీ నుంచి కిచెన్ నుంచి చక్కగా అందేస్తుంది వేప చెట్టు ఉంది రోడ్డు నేను నా గనక అందితే నేను రోజు ఒక నాలుగు రెమ్మలు తుంచుకుని తినారు వేప ఆకులు తింటాం కష్టం కానీ పూత తినడం ఏం కష్టం అవును హాయిగా తినేయచ్చు వేప చిగురు కూడా బాగుంటుందండి చిగురులు కూడా బాగుంటాయి చిగురుతో ఒక వైద్యం చేస్తారు సరిపోతుంది చాలండి కొంచెం అయిపోయింది ఉన్నారు కదా మన పిల్లలందరూ తింటారు యూనిట్ అంతా వేప చిగురులు అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఈ చిన్న బాగా రెడ్గా ఉంటాయి చూడు పింక్గా కనిపిస్తుంది అది ఇట్లా ఇలాంటివి రెండు గుప్పెళ్ళు సంపాదించి కొంత బెల్లం వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయటమే గ్రైండ్ చేసేస్తే ముద్దలాగా వస్తుంది కదా ఈ ముద్దని చిన్న చిన్న ఉండలు చేసి కాస్త ఆరనించి పిల్లలకి పెట్టేయచ్చు దీంతో ఏంటంటే పొట్టలో ఉన్న పారాసైట్స్ పోతాయి స్కిన్ మీద అంతా పోతుంది నూలు పురుగు పోతుంది స్కిన్కి ఏమైనా చిన్న చిన్న మచ్చలు వచ్చేది ఊరికూరికే దోమలు కుట్టంగానే వెంటనే దద్దు ఆ లక్షణం కూడా తగ్గిపోతుంది నేను మా అబ్బాయి దగ్గర అదే అబ్జర్వ్ చేశాను నేను నూలు పురుగు కోసం వేశాను వాడికి గోకితే మచ్చ వచ్చే లక్షణం కూడా పోయింది బాగా పనిచేస్తుంది పాత రోజుల్లో మిరియాలు వేసుకునేవాళ్ళు మనం మిరియాలు ఇప్పుడు పెద్దగా వాటర్లు వేసుకోవచ్చు అలా అలవాటు ఉంటే రెండు పచ్చిమిరపకాయలు చీరి ఇందులో వేసేద్దాం చిన్న ముక్కలు చేసి వేస్తే పిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది తీయలేకపోతారు కదా అవునవును సో బెల్లం తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు పడుతుంది బాగానే మనం చేసే పదార్థాన్ని బట్టి వీటికి కొలతలు ఏం లేవు అంతే చింతపండు నానబెట్టాం కదా నానబెట్టిన చింతపండు ఇదేంటంటే ఎక్కువ చింతపండు నానబెట్టి చిక్కగా గుజ్జు తీసి వేసుకోవచ్చు లేదా కొంచెమే చింతపండు కొంచెం పలచగా తీసి వేసుకోవచ్చు మన ఇష్టం ఓకే మన ఇంట్లో వాళ్ళు ఎలా దీన్ని తీసుకుంటారు అనే దాన్ని బట్టి మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాం అవునండి అయితే ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే దాంట్లో ఇప్పుడు ఇది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా ఉంటుంది దీని బైండింగ్కి అరటిపళ్ళు వేసే అలవాటు ఉంది నాకు మా ప్రాంతాల్లో వేస్తారు ఒకవేళ ఈ పద్ధతి నచ్చితే వేసుకోండి అరటిపళ్ళు వేసుకుంటే ఇది చక్కగా మనకి పంచామృతం లాగా తయారవుతుంది తినడానికి పెట్టడానికి కూడా బాగుంటుంది ఈ మట్టి పాత్రల్లోనే చేయాలన్న నియమం ఏం లేదు జయ అవునండి చేసుకుంటే మట్టి పాత్రలో చేస్తే ఏంటంటే ఇప్పుడు కొత్త కుండలు కొంటాం మనం ఎండాకాలం వస్తుంది కదా అవును సో ఎండాకాలానికి కొనుక్కుంటాం కాబట్టి ఇంకో ఆ రెండు మూడు పళ్ళు తీసిచ్చేసి బాగుంటుంది వాసన కూడా బాగుంటుంది అదొక అంటే పండక్కి ఒక ప్రత్యేకమైన విధానంలాగా ఉంటుంది అయితే స్టీల్ పాత్రలో ఇంట్లో అలవాటు మనము స్టీల్ గిన్నెలోనూ ఇత్తడి గిన్నెలోనూ చేసుకుంటాం ఇత్తడిలో చెయ్యము స్టీల్ గిన్నె మిగతా వంటలండి నేను అడిగేది ఏదైనా పండగలకి అలా చేసుకుంటాం కదా ఇది చక్కగా మట్టి పాత్రలో అవకాశం ఉంటే చేసుకుంటే ఇది ఒక టేస్ట్ అదే చెరుకు ముక్కలు వేసుకుంటారు ఇందులో పుట్నాల పప్పు వేసుకుంటారు దానిమ్మ గింజలు తర్వాత జామ పళ్ళ ముక్కలు వాళ్ళ అలవాటు ఆ ప్రాంతాన్ని బట్టి అంతే మనకి మెయిన్ కావాల్సిన ఆరు రుచుల్ని మనం ఎలాగో వేసేసుకున్నాం ఆ పైన ఏం వేస్తాము అనేది అంతా మన అలవాటును బట్టే అవును బెల్లం కాస్త గడ్డలుగా ఉంటే
నలిపేసేయండి. వేపవాసన చూడు ఎలా వస్తుంది. అవునండి. ఈ చింతపండు, బెల్లము, అరటిపండు అవి కలిసేసరికి అలా ఒక మంచి అరమా వస్తుంది. నమ్మగా రెడీ అయిపోయిందండి. అయిపోయింది. ఇదిగో ఇందులో ఏమిటి పాకం. అంతే కదా. పాకం ఏం లేదు కదా. జస్ట్ మనం ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపడా వేసుకోవాలి. చింతపండుకి సరిపడా బెల్లం, దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేపపూత మన ఇష్టం ఎంతైనా సరే. ఓ మామిడికాయ వేస్తాం. ఇవి అందాజుగా చేసే పనులు. అవునవును. కొలతలు చెప్పలేకపోతే, కొలతలు చెప్పలేము, అలవాటుగా చేసుకుంటే తెలుస్తుంది. చింతపండు కొంచెం పెట్టుకోండి. కొత్త చింతపండు, కొత్త బెల్లము వాడుకుంటే బాగుంటుంది. ఇది చేసేసుకుని తర్వాత మనం ఏం నైవేద్యం అనుకుంటున్నామో అది రెడీ చేసుకొని, అది రెడీ చేసుకోవడం ముందు పెట్టడం అంతేనండి. అంతే. ఇది చేసి పక్క పెట్టుకుని ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టి తీసుకునే విధానం కొన్ని చోట్ల ఉంటుంది. ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టవలసిన అవసరం లేదు. అవును. చాలా చోట్ల చెయ్యరు. దీన్ని ఏం చేయాలంటే పొద్దున్నే తలంటి పోసుకోం. కానీ ఉగాది పండుగ రోజున మనం ఏం చేస్తాం, ఏవో ఆకులు అలమలు వేసి నీళ్లు పోసుకుంటాం కదా, మామిడాకులు, ఈ వేపాకులు వేసి నీళ్లు పోసుకుంటాం. స్నానం చేశాక ఈ ప్రసాదం ఇది చేసేసుకోవటం, ఉగాది పచ్చడి చేసుకోవటం ఉగాది ప్రసాదం అని భావించద్దు. పచ్చడి పచ్చడే. కాకపోతే ఏంటంటే ఇది ప్రసాదం అని నమ్మించి పిల్లలతో తినిపించాలి. అది మన పద్ధతి. ఏం చేస్తాం, తలా ఒకటి నోట్లో వేసుకోవటం. ఇదే పరగడుపుని తీసుకోవటం. కాఫీ తాగేసి కాదు, ఇది తొలిగా తీసుకోవటం. ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాత మెల్లిగా వంట చేసుకోండి. తర్వాత దీపారాధనలు అన్ని సమస్య చేసుకోవచ్చు. దీంతో ముందే మనం దీపం కూడా పెట్టేసుకోవచ్చు. ఇది ఒక పచ్చడి నైవేద్యంగా పెట్టాలన్న నియమం లేదు. మీ ఇంట్లో ఉంటే చేసుకోవాలి అంతే. చేయలేవు, టేస్ట్ చూస్తావా. కప్పులో వేసిస్తే స్పూన్ వేసుకుని తినేస్తావు కదా చక్కగా. అదే పిల్లలు కదా చూడండి. నేను స్పూన్తో వేసుకోనా. వేసుకోండి. మామిడికాయ ముక్క తగులుతుంటే నాకు మీ ఫేవరెట్ వేపయే తగులుతుంది. వేప పువ్వే వస్తుంది. సరిగా బాగా కలపటం, ప్రసాదంగా ఇచ్చేయటం. ఒకవేళ ముందు మనం తీసుకుంటే ఉప్పు, పులుపు, ఇంకొంచెం కావాలా, బెల్లం కావాలా అంటే అది కలిపేసి పిల్లల్ని తినిపించేలాగా చేసేసుకోండి అంతే. రైట్ రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభకృణామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.